వార్డులు, 15 వార్డులలో 8 వార్డులు టీఆర్ఎస్ గెలుపొందింది, 7 వార్డులు కాంగ్రెస్ గెలుపొంది. ఇందులో ఫస్ట్ వార్డులో అయ్యోరి వేణుగోపాల్ 495 ఓట్లు కొట్టి టీఆర్ఎస్ గెలుపొందిందని, అదేవిధంగా 2వ వార్డులో టీఆర్ఎస్ పార్టీ ఇందారపు రామయ్య ఎలక్ట్ కావాలని, తర్వాత 3వ వార్డులో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంబంధించిన సంతోషి సంగనభట్ల సంతోషి ఎన్నిక కావడం జరిగింది. అదేవిధంగా 4వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి పురాణపు కిరణ్మయ్యి ఎన్నిక కావడం జరిగింది. 5వ వార్డులో ఏఎన్సీకి చెందినటువంటి తారల్ల కార్తిక్ ఎన్నిక కావడం జరిగింది. 6వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి గుర్రాల సుధాకర్ ఎన్నిక కావడం. 7వ వార్డులో వేముల నాగలక్ష్మి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎన్నిక కావడం జరిగింది. 8వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి ఒడ్నాల ఉమాలక్ష్మి ఎన్నిక కావడం. 9వ వార్డులో పద్మ కొంపల ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వారు ఎన్నిక కాబడింది. 10వ వార్డులో సంగీ సత్యమ్మ టీఆర్ఎస్ అభ్యర్థి ఎన్నిక కాబడడం జరిగింది. 11వ వార్డులో చక్కు పద్మ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎన్నిక కాబడింది. 12వ వార్డులో గరిగే అరుణ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎన్నిక కాబడడం జరిగింది. 13వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి తిరుమల దాస్ అశోక్ ఎన్నిక కావడం. 14వ వార్డులో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థి సయ్యద్ యూనిస్ ఎన్నిక కాబడింది. అదేవిధంగా 15వ వార్డులో అనంతుల విజయలక్ష్మి టీఆర్ఎస్ అభ్యర్థి ఎన్నిక కాబడింది. ఈ విధంగా ధర్మపురి నియోజకవర్గంలో మొత్తం 15 వార్డులకు 8 టీఆర్ఎస్ అభ్యర్థులు, 7 కాంగ్రెస్ అభ్యర్థులు.